పెట్టాపురం పట్టణంలో స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు నాయకులు విద్యార్థులు ర్యాలీగా వెళ్తూ మద్యం మత్తులో నూతన సంవత్సర వేడుకలు వద్దు అని నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్లి ఉప్పాడ బస్టాండ్ దగ్గర మానవహారం చేశారు. ముందుగా ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ సాయిబాబా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ కొత్త సంవత్సరం వస్తుందంటే శుభాలను తెస్తుందని ఆశించడంలో తప్పులేదు, కానీ అర్ధరాత్రి ఉన్మాదంతో చెవులు బద్దలయ్యేలా అరుపులు మద్యం మత్తులో చిందులునా ఇదా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే పద్ధతి. దీనివల్ల మద్యం వ్యాపారుల జేబులు నిండుతాయి, మధ్యతరగతి జీవుల జేబులు ఖాళీ అవుతాయి. ఇంతకంటే జరిగేదేమిటి? ప్రజల ఆరోగ్యాలను హామీ ఇవ్వాల్సిన ప్రభుత్వాలే బంధువులు విందు కోసం తల్లిని పసరుంచినట్లు, మందిని మద్యం మత్తులో తూగమని ఆ డబ్బుతో సంక్షేమ పథకాలను చేపడుతున్నట్టున్నాయి. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీ జీవితాల్లో వెలుగు నింపే, మీ కన్నవాళ్లు గర్వపడే ఓ మంచి పనికి శ్రీకారం చుట్టండి. ఈ రోజు నుంచి మద్యం జోలికి పోను అని ఓ గట్టి నిర్ణయం తీసుకుని అదే కొత్త సంవత్సరానికి నిజమైన ఆహ్వానమని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్ని మద్యంతో ఆహ్వానించొద్దని మా జనవిజ్ఞాన వేదిక, మా మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి. ఆరోగ్యం కోసం కరోనా రెండవే వచ్చింది. ఆ కరోనా వైరస్ చాలా భయంకరంగా విజృంభిస్తుంది. ఈ విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇంట్లోనే పండగ జరుపుకొని యువతరాన్ని మద్యం బారిన పడకుండా కాపాడమని ఈ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఉగాది వచ్చిందంటే వేపపు పచ్చడిని పద్ధతులుగా జరుపుకుంటాం. అదేవిధంగా డిసెంబర్31ని చాలా బాధాకరంగా 300-400 రూపాయలు ఖర్చు పెట్టి యాక్సిడెంట్ అయ్యేటట్టుగా తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం, కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటాం. యువతరం మద్యంలో మాడి మసైపోతుంది. సర్వేలు ఏం చెప్తున్నాయంటే డిసెంబర్ 31 తాగడానికి ఎక్కువ మంది పిల్లలు ఉత్సాహపడతారని అనేక రకాల సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి పెద్దలకు మేధావులకి అందరికీ మనం చేసేది ఏంటంటే పిల్లల్ని ఆ రోజు రాత్రి బయటికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండమని వాళ్ళ మాస్టర్లతోటో పెద్దలతోటో చెప్పించి ఇంటి దగ్గరే ఒక చిన్న పండగ ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ అందరూ కలిపి కుటుంబం అంతా కలిపి మిఠాయిలు పంచుకోండి, స్వీట్లు తినండి, పలావ్ తినండి, అంతేగాని నూతన సంవత్సర వేడుకల్ని మద్యంతో జరిపోవద్దని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటుంది.